జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఫైర్ మొదలైంది. జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించగలదా అన్న సందేహాల నుంచి ఆ పాత్ర ఎలా ఉంటుందో తమకు తెలుసనే రీతిన వైఎస్ఆర్సీపీ తో యుద్ధానికే సై అంటున్నారు ఆయన. ఇతర పార్టీల పట్ల బ్యాలెన్స్ ధోరణితో సాగుతూ వచ్చిన ఆయన ఇప్పుడు అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి ఎన్ని వ్యూహాలైనా మారుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన జెండా ఎగరేద్దామని ఆ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారబోతుందంటున్నారు ఆయన. ఇందుకోసం చావో రేవో తేల్చుకుంటానంటున్నారు. అధికార పక్షం పద్ధతిగా రాజకీయం చేస్తే పద్ధతి, రాడ్లతో వస్తే రాడ్లు, ఏందిరా అని బెదిరిస్తే కుమ్మేయండంటూ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. విశాఖ నుంచి మంగళవారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకుని మంగళగిరిలో జనసేన ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మునుపెన్నడూ లేనంత తీవ్రంగా వైఎస్ఆర్సీపీపై స్పందించారు. అధికార పక్షంతో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పదవి వచ్చి వలిస్తే సంతోషం. వచ్చినప్పుడు మటుకు మొట్టమొదటిగా అభివృద్ధి, ఆ తర్వాత వీళ్ళ తాట తీయడం, ఈ రెండు జ్ఞానం. భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటాం. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం ముఖ చిత్రం మారబోతుంది. నన్ను అడిగారు, దాడులు జరిగినాయి కదా, గవర్నర్ గారి దగ్గరికి మీరు వెళ్తారా అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గర మా టీంని పంపిస్తాం. ఏదో జరుగుద్దని ఆశించి కాదు, పద్ధతి పైన. పవన్ కళ్యాణ్ పదం కోసం అయితే ఇంత ఆరాటపడ్డు. ఒక రౌడీలు రాజ్యాలు వెళ్తుంటే గుండాలు గదమాయిస్తూ ఉంటే నా ప్రజలు రక్షించుకోవడానికి నేను నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ గుండాలు ఈ రోజు నుంచి? నేను రెడీరా మీతోటి, నిజంగా చెప్తాను. ఆంధ్ర, ఆంధ్రలో జనసేన జెండా ఎగరేస్తాం. ఇంకా ఈ రోజు నుంచి ఒకటే, వైసీపీ గుండాగాళ్ళు పద్ధతిగా మాట్లాడితే పద్ధతి, ఓకే? వాడు రాడ్లు పట్టుకొస్తే మనం రాడ్లు, వాడు దాడులు చేస్తే కొట్టన్నామని చెప్పాం, చెప్పు తీసుకో. డిబేట్స్కి వెళ్ళండి, మీరు అందరూ డిబేట్స్కి వెళ్ళండి. మాట్లాడితే పాలసీ మీద మాట్లాడితే పాలసీ చక్కగా మాట్లాడండి. వాడు ఏందిరా ఇందిరా అంటే పబ్లిక్ గా కుమ్మేసి అక్కడ కొట్టడం. చావో రేవో రాజకీయాల్లోనే, సినిమాలు చేస్తా, పార్టీని పోషించాలి కదా. వీళ్ళలాగా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తాం? దోపిడీలు చేయం, సినిమాలు ఖచ్చితంగా చేస్తాం. అలాగే మన సినిమాల గురించి మాట్లాడితే ఒకటి అడగండి, మీరు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు, ఎదవల్లారని అడగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు మీకు? చెప్పు తీసి కొట్టే వాళ్ళకి ఒక్కొక్కండి. ఈ రోజు నుంచమ్మా ఆ ఎదవలో మనం తెలుసుకోం. ఏం పల్లా వాళ్ళందరూ ఏంటి, మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారంటున్నారు కదా, ఈ ఎదవలందరికీ సైద్ధాంతిక బలంతో నిండిన గుండె చేత్తో కొట్టిన దెబ్బ ఎలా ఉంటుంది ఎదవాలో తెలియదు. ఇంకా చూపుతాం, పోలీస్ వాళ్ళు మీరు కేసులు పెడితే ఏపీ పోలీస్ శాఖ కూడా సంతోషం. మేము మీరు మాకు శత్రువులు కాదు, మీరంటే మాకు గౌరవం. రేపొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు, మర్చిపోయి. ఈ రోజు నుంచి యుద్ధానికి సంసిద్ధులవ్వండి.